మీరు వయసు గురించి చెప్పారు ఇప్పుడు అమ్మాయిల వయసు గురించి ఇప్పుడు మీ పెద్ద కుమార్తె గారి వయసు ఎంత నా పెద్ద కుమార్తె వయసు 27 28 అన్న ఓకే ఏం పేరండి తెలుసుకోవచ్చా పల్లవి రాచమల్లు పల్లవి ఆ మీ అల్లుడి పేరు పవన్ కుమార్ ఓకే వాళ్ళు ఏ వయసులో ప్రేమించుకున్నారు ఎక్కడ ప్రేమించుకున్నారు వాళ్ళు ప్రేమించుకునేది కూడా కాలేజీలో చదువుకునే సందర్భంలోనే ఒక రకంగా చెప్పాలంటే నా కూతురు ప్రేమించుకునే సమయం కూడా చిన్న వయసే ఓకే చిన్న వయసే కాకపోతే ఆ ఆ వయసులో ప్రేమించడానికి సరైనటువంటి వయసు కాకపోయినప్పటికీ ప్రేమించి అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు అయినా గానీ తన మెచ్యూరిటీ వస్తా ఉన్న కొద్ది కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోకుండా అదే స్థిరమైన నిర్ణయంతో ఉంది చూడు ఓకే అది గొప్ప ఏ కాలేజీలో చదివారు ఇద్దరు ఏమని తెలుసుకోవచ్చా హైదరాబాద్ లో చదివారు ఇద్దరు ఒకటే కాలేజ్ ఇంటర్మీడియట్ లో ఒకటే కాలేజ్ చదివారు డిగ్రీ వచ్చిన తర్వాత అబ్బాయి వేరే చదివాడు ఈ పాప జర్నలిజం చేసింది ఓ ఓకే మా సైడ్ ఉన్నారన్నమాట మా ఫీల్డ్ లో ఉన్నారు మా ఫీల్డ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అందుకే బ్రాడ్ గా ఆలోచించినట్టున్నారు అంతే ఓకే అన్న అమ్మాయి అబ్బాయి అంటే మీ కుమార్తె ప్రేమ వివాహం తెలిసిన కులాంతర వివాహం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిపించిన అనంతరము పొద్దున్న సబ్రిస్ట్ ఆఫీస్కి వచ్చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేశారు మళ్ళీ రిజిస్టర్ కూడా చేశారు వివాహాన్ని మీరు అయితే ఇక్కడ ఒక్కటే సబ్రిస్ట్ ఆఫీస్కి వచ్చిన వారిలో మీరు ఒకటే కనిపిస్తున్నారు మీ కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు ముఖ్యంగా మేడం అంటే మీ వైఫ్ కనిపించలేదు ఇక్కడ మేడంకి ఇష్టం ఉందా లేదా వివాహం అందరున్నారు మా అన్న ఉన్నాడు నా వదిలి ఉంది కంప్లీట్ నా మరదళ్ళు ఉన్నారు నా బావమరిది ఉన్నాడు నా చెల్లెళ్ళు ఉన్నారు సర్వ నాకు నా భార్య తప్ప నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఎందుకు మేడం లేరు హైదరాబాద్ వచ్చింది నా భార్య హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే కొంత వివాహ విషయంలో ఆమె నొప్పి పడుతుంది ఓకే ఎందుకంటే మీరు ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్తున్నారు వేరే వేరే దాట వేయకుండా మీ కొంత నొప్పి పడుతుందన్న విషయాన్ని మీరు ఓపెన్ గా చెప్తున్నారు కొంత నొప్పి పడుతుంది ఆ నొప్పి పడే దానికి కారణం ఆమెకు కులం కాదు ఆమెకు కులం కాదు ధనం కాదు ఓకే రెండు కాదు కాకపోతే ఆమె అభిప్రాయం ఏంటంటే తను నువ్వు చెప్పినావు కదా సహజమైనటువంటి ఒక తల్లి ఏ విధంగా కోరుకుంటుందో నువ్వు చెప్పిన అభిప్రాయం ఆమెది ఏమని నేను ఇంతకంటే గొప్ప స్థాయిలో ఉండే అల్లుని తెచ్చుకోగలిగింది కదా నా బిడ్డ చాలా గొప్ప స్థితిలో ఉండింది కదా ఆ స్థితిలో లేకుండా సర్వసాధారణమైన పేదరికమైన స్థితి లేకపోతాను కదా అని చెప్పి ఆమెకు బాధ ఓకే అంటే ఒక స్త్రీకి ఉండే సహజమైనటువంటి బాధ ఆమెకు ఉంది ఓకే అయితే ఆమె వ్యతిరేకించి నేను సూసైడ్ చేసుకుంటా మందు మిగతా సస్తా అని చెప్పి బెదిరీలే తన అభిప్రాయాన్ని చెప్పింది చెప్పిన తర్వాత బాబు చేసుకుంటానంటే ఓకే అని చెప్పింది పెళ్లి చేసుకోమని చెప్పింది కాకపోతే ఆ పెళ్లి సందర్భంలో తను నొప్పి పడుతుంది కాబట్టి కాస్త దూరంగా ఉంది ఏదానికి వివాహానికి తర్వాత ఆ బాబుకు దూరంగా లేదు ఓకే ఇప్పుడు ఆ బాబు పెళ్లి చేసుకుంది వాళ్ళ అమ్మ దగ్గర పోయింది భవిష్యత్తులో మీ కుమార్తె మీ అల్లుడికి అంటే మీరు ఆర్థికంగా సహాయపడతారా అంటే వాళ్ళ జీవితం వాళ్ళకు వదిలేస్తారా సహాయపడతా ఖచ్చితంగా నా బిడ్డ నా బాబా ఓకే ఓకే ఇక వివాహానికి మీ మీ బంధువులందరూ ఉన్నారు మీ వైఫ్ ఒకటి కొద్దిగా నొప్పించారు కాబట్టి ఆమె మనసు నొచ్చుకుంటే దూరంగా ఉంది అంటున్నారు కడప జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా వైఎస్ఆర్ అంతా కూడా పార్టీ అది పార్టీ కాదు ఇదంతా మా కుటుంబము అంటుంటారు మరి ఆ కుటుంబంలో ఎవరు కూడా ఈరోజు ఆ వివాహానికి హాజరు కాలేదు ఎందుకు అంత సింపుల్గా చేసేశారు అందరు వచ్చినారన్న మా మండలాధ్యక్షుడు వచ్చినాడు నరసింహారెడ్డి అన్న కాకర్ల నాగశేషారెడ్డి నాగేందర్ రెడ్డి కౌన్సిలర్స్ ఓకే వాళ్ళందరూ వచ్చినారు నాకు ఎవరైతే ప్రధానంగా ఉంటారో మా సర్పంచ్ రమణయ్య అందరు వచ్చినారు కాకపోతే మొత్తం అందరినీ పిలిస్తే గనా ఒక 5-6 వేల మంది వస్తే సబ్రిస్ట్ ఆఫీస్ లో అక్కడ రిజిస్ట్రేషన్ అన్నిటికీ కొద్దిగా అంతరాయం కలుగుతుంది అని చెప్పి నాశనయ్యకు రాసిన ఒక చిన్న సలహా ఇచ్చినారు మళ్ళీ పబ్లిక్ నుంచి మనకు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అనే అభిప్రాయం రాకూడదు కదా మనం కావాల్సిన మన తర్వాత రిసెప్షన్ ఎక్కడైనా బయట ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి నాకు సలహా ఇచ్చినారు ఇదే ఇది వాల్యూడ్ పాయింట్ ఇది వాల్యూడ్ పాయింట్ మీరు చాలా సింపుల్ గా వివాహం జరిపించేశారు ఇప్పుడు మీ సీఎం గారు కూడా లండన్ వెళ్ళి ఉన్నారు మరి సీఎం గారు లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఏమన్నా రిసెప్షన్ ఏమన్నా ఏర్పాటు చేస్తారా అంగరంగ వైభవంగా లేదా సింపుల్ గా చేస్తారా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం
ఎప్పుడు ఉండబోతుంది రిసెప్షన్? సీఎం గారు వచ్చిన తర్వాత? ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రొద్దుటూరులో. ఖచ్చితంగా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేస్తున్నారు, హైదరాబాద్ లోనా? ముఖ్యమంత్రి గారికి ఏది వీలైతే అది, ముఖ్యమంత్రి గారికి ఏది వీలైతే అది. ఓకే, ఈ సమాజంలో ఈ ఈ రోజుకి కూడా కులాల మతాల మధ్య అంతరాలు అంటే గోడలు నిర్మించుకొని జీవితం సాగిస్తున్న వారు కావచ్చు, పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేని తల్లిదండ్రులకు ఒక ఎమ్మెల్యేగా మీరేం చెప్పబోతున్నారు? సమాజం వినాలా? నాకు ప్రాణాపాయ పరిస్థితి వస్తే అనారోగ్యం చేసి నాకు వైద్యం చేసి నా ప్రాణాన్ని కాపాడేవాడు రెడ్డి కాదు. నాకు చదువు చెప్పిన టీచరు దస్తగిరి పూజనీయుడు, వారి పాదాలకు నా నమస్కారం. మా గురువు రెడ్డి కాదు. నేను తీరే బువ్వా, ధాన్యం పండించిన వాడు రెడ్డి కాదు. నేను తీరే బువ్వ, నాకు పెట్టినోడు రెడ్డి కాదు. నాకు చదువు చెప్పి విద్యాబుద్ధిని చెప్పినోడు దస్తగిరి సారు. నాకు వైద్యం చేసినోడు రెడ్డి కాదు, నా ప్రాణం కాపాడినోడు. మరి నా ప్రాణం కాపాడేదానికి వేరే కులస్తుడు పనికొస్తాడు, చదువు చెప్పడానికి అయ్యవారు వేరే కులస్తుడు పనికొస్తాడు, బువ్వ పెట్టడానికి ధాన్యానికి వేరే కులస్తుడు పనికొస్తాడు, కానీ సంబంధానికి మాత్రమే రెడ్డి కావాలన్నా కులం కావాలన్నా ఇది ఎక్కడ న్యాయం? లేవు, కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, మానవత్వమే ఉంది, మానవత్వమే ఉంది, మంచితనమే ఉంది. ఇదే చివరికి మిగులుతుంది. మరో 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో కులాలు మతాలే ఉండనే ఉండవు. నేను బాగా చెప్తాను కదా, అన్ని పోతాయి. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాటలేనా ఇవన్నీ? 100% ఓకే. రాచమల్లకు పులవే లేదన్నా. సాగలో నుండి పోతే సాగలోడే, మంగళూరు నుండి పోతే మంగళోడే. నేను మంగళోని, నేను సాగలోని రజకుణ్ణి, నేను నాయబ్రాహ్మణుణ్ణి, నేను మాల కులస్తుణ్ణి, మాదిగ కులస్తుణ్ణి, రెడ్డిని, కమ్మను, ఎక్కడికి పోతే అక్కడికే ముస్లిం, ముస్లిం సోదరునే. నాకు అందరూ ఓట్లేసినారు, అందరూ ప్రేమించినారు, అందరి ప్రేమ వలనే ఈ స్థితిలో నేను ఉండా. అందరి యొక్క సౌఖ్యం, అందరి యొక్క కష్టం నాదే. రాచమల్లకు కులం లేదు, మతం లేదు, ధనంతో పని లేదు, గుణముతో మాత్రమే పనింది. నన్ను ఎవరు ప్రేమిస్తారో, ఎవరు మంచిగా ఉంటారో, ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళందరూ నా వాళ్ళే. ధర్మబద్ధంగా ఉండని వాళ్ళు నా వాళ్ళు కాదు. నన్ను ప్రేమించకుండా నాతో శత్రుత్వం చేసే వాళ్ళను నేను కూడా రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తానే తప్ప రాజకీయ శత్రువులుగా కూడా భావించను. ఓకే, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అందరూ కూడా మీలాగా ఉన్నతంగా ఉన్నత భావాలతో ఆలోచిస్తే ఈ వ్యవస్థలు కావచ్చు, ఈ సమాజంలో ఈ పరువు హత్యలు కావచ్చు, ఇతర హత్యలు అనేటివి జరగవు. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, ఈ కులాలు మతాల మధ్య అంతరాలు లేకుండా జీవితం సాగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, నమస్తే.